బాబా బాబు ఆకలిస్తుంది బాబు, ధర్మం బాబు ఒకే ఒక్క రూపాయి బాబు, అర్థం చేసుకోండి బాబు, ధర్మం బాబు ఒకే ఒక్క రూపాయి బాబు. బొచ్చులో బండేసి నువ్వు నిన్ను చూశాను బాబు, నువ్వు ధర్మప్రభు కాదు బాబు, ఆడి బాబు బాబు. అక్క బావ చాలా మంచోడు. ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం, ఎవరెస్ట్ ఎక్కి ఆకాశ పంచుల్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి డాన్స్ క్లాస్ లేదా, నాకు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు. అడుకునేవాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి చెప్తాగా. బైక్ రా, బండిచ్చారా నా బాబు చంపేస్తాడు. నేను ఇవ్వను, నువ్వు ఆల్రెడీ ధర్మం చేశావు. ఒరేయ్ మర్చిపోయేశాను రా. మర్చిపోయేవారు నా బండికి వేస్తారా? నేను వేస్తాను రా, నేను అదో టైపు బండి కర్మ ఏదైనా వేసేస్తాను. ఏంట్రా నొక్కుతున్నావు? ఏం లేదు, ఫోర్త్ గేర్ ఎక్కడుందా అని. ముందు మూడు వెనక ఒకటి వేస్తే ఫోర్త్ పడుతుంది. పడిందా? పడింది పడింది. అది ఫాస్టర్లే, ఫాస్ట్. హలో, ఫోన్ కూడా చేయకుండా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు? షిట్, ముష్టుడు గొల్లబడి మర్చిపోయాను. మేక్ ఎ విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను. మీరు అబద్ధాలు ఆడతారా? మీకు అలా అనిపిస్తుందా? సరదాగా అన్నాను, యు నాట్ లైక్ అ నార్మల్ పర్సన్. అవునండి, అంతకు మించి. ఈరోజు నుంచి నన్ను అండి అనకండి, పేరుతో పిలవండి. పేరు మర్చిపోయాను. గర్వం పేరండి. మళ్ళీ మర్చిపోయావా? ఏడు. హలో, పిలుస్తున్నారా లేదా? పిలవండి. అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్లో అయితే ఏం బాగుంటుంది. నేను విషయం డైరెక్ట్గా అడుగుతా, దాచకుండా చెప్పేయాలి. నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా కాదా? ఒక నిమిషం, ఇప్పుడే లైన్లో ఉండు. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు సార్ ఇప్పుడు ఇదంతా? ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు. ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్. యూ వెల్కమ్ సార్. స్వీట్స్ అవ్వయా? ఓకే సార్, ఓ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఇవన్నీ నావి. నువ్వు బ్లడ్ అవ్వలేదంటే బయటికి ఇంటేస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం. ఓ, ఇచ్చి మర్చిపోయాను అనుకున్నారా? ఏడ్చినట్టు. ఇంకేంటా సంగతులు? పెళ్ళండి మా ఉందా? ఏంటో యావరేజ్ కొంది పుల్లారెడ్డి కదా. ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక, పుల్లారెడ్డా సమరసింహారెడ్డా అంటావు ఎందుకు? తిను. అయినా మన ఇంట్లో వండుకుంటే టేస్టే వేర్రా. రే, ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది, మొన్న మనం డాన్స్ టీచర్కి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన పెద్దవాడు బడ్డీ పెట్టి అమ్ముతుందిరా, బాదుషా ఉందిరా, లైన్లో నుంచి మరీ కొనుక్కుంటున్నారంట. డాన్స్ టీచర్? అదే డాన్స్ స్కూల్ లైన్లో. లైన్లో నుంచి మరీ కొనుక్కుంటున్నారంట. లైన్లో ఉందిరా. హలో హలో హే హలో 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 చెప్పండి. సారీ, ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా? అయిపోయింది. ఇందాక ఏంటి మాట్లాడుతున్నావు? ఎలా బిహేవ్ చేస్తున్నాడు చెప్పు. పర్లేదు. ఏం లేదులే, ఏదో జోక్ చేశాను. జోక్? ఎంత ఫన్నీగా ఉండిందో. ఈ మధ్యకాలంలో నన్ను ఎవరంత నమ్మించలేదు తెలుసా? బై ద వే, నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అది అడగటానికి ఇది సందర్భంగా తెలీదు, అడగచ్చా? ఏంటి? నీకు మంత్లీ శాలరీయా క్లాస్ కింద ఇస్తారా? బాయ్. షిట్, అలా పెట్టేసింది ఏంటి? ఇంత ఓపెన్గా మాట్లాడినా నన్ను అవార్డ్ చేస్తున్నాడంటే
నా మీద ఇష్టం లేనట్టి. నందనా ఫోన్ ఎత్తు ఎత్తు ఎత్తు. లక్కీ కాల్. లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు. ఇష్టం లేదని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. ఇంకెందుకు ఫోన్ చేశాడు? కట్ చేయ్ పనిలేక. అరే హలో. హలో ఒక్క నిమిషం ఇస్తున్నాను. వచ్చాను. మాట్లాడు, లైన్లో ఉన్నాడు, మాట్లాడు. ఏం కావాలి? సినిమాకి రావాలి. ఎవరు? ఎవరు అయితే నీకు ఎందుకు ఫోన్ చేస్తాను? నువ్వే. నేను రాను. అబ్బా అలాంటివేంటి, నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను. ఇంట్రెస్టెల్లర్ ఏం అర్థం కావట్లేదంట, చాలా బాగుందంట. కుళ్ళు జోకులేకు, నాకు నవ్వు రావట్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ కమింగ్. నీ కోపం వచ్చిందని అర్థం అవుతుంది, బట్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. ఏ ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా? అవును. ఎందుకే చేశాను? నీతో ఒక విషయం చెప్పాలి. ఆ పొద్దున చెప్పావుగా, ఇంకెందుకు? నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు. అంతేనటావా, నిజంగానే లవ్ చేస్తున్నాడు అంటావా? కన్ఫర్మ్. మాట్లాడు. హలో అరుస్తున్నాడు, మాట్లాడు. ఎన్నింటికి రావాలి? 7:00 షార్ప్, ఐమాక్స్ బయట వెయిట్ చేస్తుంటా. సరే బాయ్. ఫోన్ లిఫ్ట్ చేయలేదండి, 7:45 అయిపోయింది. సూపర్ రా, నెక్స్ట్ పోయి. ఇది టచ్ పెట్టి. వన్ షాట్ ఫోర్ కాయిన్స్. హలో, హాయ్. నువ్వా కదా అనుకుంటున్నాను. ఏంటి సినిమాకి వచ్చావా? సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా? ఓ, ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా. అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు కదా, అదే సినిమా. అయినా నేను ఇప్పుడు పోలీసుని కాదు, ఆఫ్ డ్యూటీ, ఫ్రెండ్లో ఫీల్ అవ్వు. వస్తావు, వెతుక్కుంటూ వస్తావు. కొద్దిగా పోయిరా. ఏంటి పోసేది? మామిడి పూల రసం. బూంద్ బూంద్ మే హై స్వాద్. ఈ వయసులో ఏ బ్లాక్ అండ్ వైట్ ఆడాలి, కానీ రెడ్ చూస్తున్నావు ఏంటి? చూడండి, కొట్లేవు కొట్లేవు. చూడు, కొట్లేదు. సినిమాకి వెళ్ళాలి కదా, మర్చిపోయాను. నువ్వు కొట్టగలవు. కొడితే చంపేస్తానన్న. ఆడేదో నటిన తినడం, నువ్వు జీవించు. రెడ్ వేసి తగలాడు. చూడు రెడ్ వైపే చూడు, కురిపెట్టి చూడు, పడిపోవడానికి రెడీగా ఉంది చూడు. కొట్టు కొట్టు, ఎక్క పడవాలి. చూస్తా తాత, ఈ ముసలో నాగండి వరకు చెప్తున్నాడు. కొట్టు 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 తగ్గు కొట్ట. రెడ్ పడిపోయిందిరా, రెడ్ పడిపోయిందిరా. అబ్బాజాన్, నీ అబ్బాజాన్, అబ్బాజాన్, లవ్ యు. ఇట్స్ ఎ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. యాంటి మాయ, యాంటి మాత్యం. జ్యూస్ తాగుతా. జ్యూసా? ఆ బాటిల్ ఉంది. ఇరా అబ్బాజాన్, తాగే. ఒరేయ్, ఇది గణిత శాస్త్రం అనే ఒక అద్భుతమైన కట్టవరా. అబ్బా, వైద్య శాస్త్రం రా. ఏ శాస్త్రం అయితే అట్రా, ఇది ఒక మెడికల్ హిస్టరీలో మిరకలిస్ట్, మిరకలిస్ట్. ఈ రోగాన్ని చూసి డాక్టర్లు అందరు బెదిరిపోవడం తప్ప గేమ్ ఆడి 4 గంటలు గెలిపించిన మహానుభావుడు లేడ్రా. రాయ్, నువ్వు మా పాలిట. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ అబదాన్, శంకర్ దాదా ఎంబీబీఎస్, అబదాన్, శంకర్ దాదా ఎంబీబీఎస్. బాబాయ్ పాడగట్టే. ఓకే ఓకే. మళ్ళీ బోర్ దాదా,
తీసుకెళ్ళరా, ఎక్కువసేపు ఉండకూడదు, బూర్తో కూడా అతడు పద. యాక్చువల్లీ తాత, ఒక వారం రోజులు నేను తిని తాగి ఈరోజు ఎలాగైనా జ్యూస్ తాగించాలని సినిమాకి రాలేకపోయాను. కనీసం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైన పెట్టాను. నన్ను క్షమించు. అంత మాట అనొద్దు. ఈరోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు. అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలాడే వాళ్ళని చూశా, కానీ మీరు గ్రేట్. ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపన పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. తమరికి అలా అర్థమైందండి. ఈ ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు. ఒక్కసారి మర్చిపోతే జార్ కింద పడతాడు. చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా, కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళ్తున్నా. ఓకే, మార్నింగ్ కలుద్దాం. ఆగు, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఆటో ఎక్కు. ఏ ఇన్ఫర్మేషన్? ఏ, నోరు మూసుకొని ఆటో ఎక్కు. మాయా చట్నీ, అంబుల్ ఇంకా ఇంటికి రాలేదా? ఫోన్ చేస్తుంది నాకు. హలో, ఏమైందమ్మా? హలో నాన్న, ఏడవకు, ఏమైందో నీకు చెప్పు. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ ఎందుకు? పక్కన ఎవరు ఉన్నారు? ఫోన్ ఇవ్వు ఒకసారి. మా డాడీ మాట్లాడతారంట. హలో, ప్రాస్టిట్యూషన్ కేసమ్మా. ప్రాస్టిట్యూషన్ కేసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? 1 అవర్ లోపు సీసీఎస్ కు వచ్చి స్టేషన్ బెయిల్ తీసుకో, లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా. అది కాదు, హలో, ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట. ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా. అసలే నెల నిండి దాని వీటి, నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి తీసుకొస్తా. చెప్పరా. రే, ఏదో కార్ బయటకు వెళ్ళింది మా మామ అనుకుంటా. 12 దాకా వెయిట్ చేసి విషయనా, లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా? నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే వెళ్ళిన పని మర్చిపోతావు. నాతో సుల్లాపి ముందు అమ్మాయిని విష్ చేసి నీ లో మీటర్ సెట్ చేసుకుని రా. ఓకే.